నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడుతున్నారు కూడా దయచేసి మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా చూస్తారు అనుసరిస్తారు లాభపడతారు కాబట్టి దయచేసి మన్నించండి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇకపోతే ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మరి కర్కాటక రాశి వారికి మాస ఫలితం సుమారుగా ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి గమనించండి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది మీరు సమర్థవంతంగా పనులు నెరవేర్చినప్పటికీ కూడా గృహంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తృప్తి కలగకపోవచ్చు అంచేత మీరు సామరస్య భావంతో అందరికీ తృప్తి కలిగేటువంటి పరిస్థితుల్లో మీరు పనిచేయాల్సి వస్తుందన్నమాట స్నేహితులు సహాయ సహకారాలు అందించేటువంటి ప్రసక్తి లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని నమ్మకండి మీ పనులు మీరే చేసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం ఇకపోతే ఏ రకంగా చూసినా సబ్ఆార్డినేట్స్తో కానీ మీ సుపీరియర్స్తో కానీ గొడవ పడవద్దండి ఏ రకంగా కోర్టు కేసుల్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉంటే మాత్రం పోస్ట్ పోన్ చేసుకోవటానికే ప్రయత్నించండి ఇకపోతే ప్రయాణాలు సాధ్యమైనంత చేయకపోవడమే మంచిది కాస్త పొదుపుగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు కలగవచ్చు అప్పులు మాత్రం దయచేసి చేయడానికి ప్రయత్నించవద్దు ఏదైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి కొనాల్సిన వస్తువులు ఏవైనా ఉంటే కాస్త తర్వాత తీసుకోవచ్చు తర్వాత కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచన మీకు కలగాలి ఏదైనా వివాహాలకు సంబంధించినటువంటి పనులు ఉంటే మాత్రం నెరవేర్చుకోండి ప్రయత్నాలు సాగించండి వివాహాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి సీనియర్ ప్రొఫెసర్ ల్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తమ నిర్ణయాలను జూనియర్స్కి చెప్పి మాత్రమే పనులు చేసుకోవటం అనేటువంటిది మంచిది లేకపోతే అనవసరంగా కన్ఫ్యూజన్ అంటే అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారులు మాత్రం తమ వ్యాపారాలను బాగా పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు బాగానే చదువుతారు ప్రయాణాలకు అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటనంటే ఐదు ఆరు మరి పద్నాలుగవ తేదీలు అనుకూలం ప్రతికూలం ఏమిటంటే ఎనిమిది తొమ్మిది ఇరవై రెండవ తేదీలు ప్రతికూలం అంచేత మీరు శివుణ్ణి తప్పకుండా ఆరాధించి మాత్రం మీరు ప్రయాణాలు చేయవలసి వస్తే చేయండి లేకపోతే లేదు సాధ్యమైన కోవిడ్ కాలం కాస్త కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి నిత్యం తప్పకుండా శివుణ్ణి పూజ చేయండి మంచి జరుగుతుంది శుభాలు కలుగుతాయి తెలిసింది కదా సెలవు మరి ఉంటాను